తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్లకు ఇవాళే ఆఖరి తేదీ. వాటితో గడువు ముగియనుండటంతో నామినేషన్లు భారీగా దాఖలయ్యే అవకాశం ఉంది. ఏపీలో లోక్సభ అసెంబ్లీ స్థానాలకు కూడా నామినేషన్ల ప్రక్రియ ఇవాళతో ముగియనుంది. ఎన్నికల్లో పోటీకి యువత ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉండడంతో ఈసారి నామినేషన్లు భారీగా దాఖలవుతున్నాయి. ఒకరోజు గడువు ఉండగానే నిన్నటి వరకు అసెంబ్లీకి 3644, లోక్సభకు 654 నామినేషన్లు దాఖలయ్యాయి. నిన్న ఒక్కరోజు అసెంబ్లీకి 1294, లోక్సభకు 237 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. లోక్సభకు నిన్న నామినేషన్లు వేసిన వారిలో బీజేపీ తరఫున పునందేశ్వరి, జనసేన తరఫున వల్లభనేని బాలశౌరి, ఉదయ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. మా కరస్పాండెంట్ రమేష్ పూర్తి సమాచారం అందిస్తారు. రమేష్. శ్రీదేవి, ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ స్థానాలకు, అదేవిధంగా 25 పార్లమెంట్ స్థానాలకు వచ్చే నెల 13వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ నుంచి కూడా నామినేషన్లను స్వీకరిస్తూ ఉన్నారు. నామినేషన్ల స్వీకరణకు ఈ రోజు చివరి తేదీ. దీంతో ఇప్పటికే చాలా మంది నేతలు తమ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మిగిలిన వారు కూడా ఈ రోజు నామినేషన్లు ఫైల్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాల కన్నా 3000 పైగా ఇప్పటి వరకు నామినేషన్లు దాఖలైన తెలుస్తూ ఉంది. అదేవిధంగా 25 పార్లమెంటు స్థానాల కాను 600 మందికి పైగా నామినేషన్లు దాఖలు చేశారు. ఇంకా ఈ రోజు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా 900 అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రముఖ నేతలందరూ కూడా తమ నామినేషన్లను దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. టీడీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు కుప్పం అసెంబ్లీ అభ్యర్థిగా ఈ నెల 19వ తేదీన నామినేషన్ వేశారు. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన కూడా తన నామినేషన్ ఇప్పటికే దాఖలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు కడప పార్లమెంట్ స్థానానికి వైఎస్ షర్మిల ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇటు నారా లోకేష్ తో పాటు మందంపూరి బాలకృష్ణ వంటి ప్రముఖ నాయకులంతా కూడా తమ నామినేషన్ను దాఖలు చేశారు. ఇక 175 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 25 పార్లమెంట్ స్థానాలకు ఈ రోజుతో నామినేషన్ల ప్రక్రియకు గడువు ముగుస్తున్నటువంటి నేపథ్యంలో రేపు ఈ నామినేషన్లన్నింటినీ కూడా స్క్రూటినీ చేయనున్నారు. స్క్రూటినీ చేసిన తర్వాత నామినేషన్ల ఉపసంహరణకు నెల 29వ తేదీ వరకు కూడా గడువు ఉంటుంది. రేపు స్క్రూటినీ తర్వాత ఎంతమంది బరిగా ఉంటారు, ఎవరు పోటీ నుంచి తప్పుకుంటారనే అంశానికి సంబంధించి ఒక ప్రశ్న వస్తుంది. 29వ తేదీ వరకు కూడా నామినేషన్ల ఉపసంహరణకు సమయం ఉన్నటువంటి నేపథ్యంలో 29వ తేదీ తర్వాత 13వ తేదీ జరిగే ఎన్నికలకు ఎవరు పోటీలో ఉండాలనుకుంటున్నారనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏపీలో ప్రధానంగా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ స్థానాలకు, అదేవిధంగా 25 పార్లమెంట్ స్థానాలకు ఒంటరిగా పోటీ చేస్తుంది. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు 175 అసెంబ్లీ స్థానాలకు, 25 పార్లమెంట్ స్థానాలకు కూడా పోటీ చేస్తూ ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు వామపక్షాలతో పాటు ఇతర చిన్న పార్టీలతో కలిసి కొన్ని ఎన్నికలకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కొన్ని చోట్ల ఇండిపెండెంట్ కూడా తమ నామినేషన్ను దాఖలు చేస్తూ ఉన్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.